హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ నా టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి ఈ యొక్క డీటెయిల్డ్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఏ ఆర్టికల్స్ ఏ ఏ పేజీలో ఉందనేది ఈ యొక్క ఎడిషన్ వైజ్గా ఒకసారి చెక్ చేయండి ఇక మనం ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్తే ఇది ఆర్టికల్ బేస్డ్ అనమాట సో మనకి ఎడిటోరియల్ కాలంలో ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట స్ట్రైకింగ్ ఏ గ్లో అగైస్ట్ అసాంసా ఇంక్లూజివ్ ఎథోస్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఎథోస్ అంటే లక్షణం అనమాట ఇంక్లూజివ్ ఎథోస్ అంటే లక్షణం అనమాట అస్సాంకు సంబంధించిన ఆర్టికల్ అనమాట ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్టికల్ సంబంధించి కామెంట్ కూడా ఆ యొక్క పిక్చర్ కూడా మనకు ఏమి ఇచ్చాయంటే ఎంటి కామెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది ముఖ్యంగా దీనికి సంబంధించిందంటే ఈ యొక్క లింగ్వస్టిక్ అనమాట లాంగ్వేజ్ పరంగా అనమాట ఈ యొక్క అసామీ భాష అనేది రోజు రోజుకి రోజు రోజుకి అంతరించిపోతుందని దీనివల్ల రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట గత కొంత దశ కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే అస్సామీ మాట్లాడే వాళ్ళ యొక్క సంఖ్య అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది ఈతో దీంతోపాటు ఈ యొక్క సీఏఏ చట్టం అనేది ప్రవేశించడం వల్ల ఈ సిఏఏ చట్టం ద్వారా ఏంటి ఎవరైతే అక్కడ పర్సిక్యూషన్కి ఏర్పా అంటే హింసకు గురవుతున్నటువంటి ఎవరైతే అంటే నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి తిరిగి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇస్తామని దీనివల్ల ఏమవుతుందంటే అసామీ పాపులేషన్ అనేది ఇప్పటికే చాలా వరకు తక్కువ ఉంది బెంగాలీ వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉందన్నమాట అంటే బంగ్లాదేశ్ నుంచి యొక్క బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళ యొక్క హిందువులు అనేవాళ్ళు చాలా వరకు వలస వచ్చి అస్సామీ వాళ్ళకు సంబంధించినటువంటి అస్సామీస్ యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళు హరిస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ యొక్క చట్టం అనేది వాళ్ళకు ఒక రైట్ లాగా తయారైందనమాట దానివల్ల అసామీ భాష అనేది పూర్తిగా దెబ్బతిని బెంగాలీ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట సో అస్ అస్సామీ అసామీ భాషను తిరిగి పునరుద్ధరించాలి అంటే కొన్ని రెండు ముఖ్యమైనటువంటి చట్టాలనేవి ఈ అస్సాం ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందనమాట ఆ ప్రభు దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది ఒకసారి చూద్దాం సో ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఆర్టికల్ దేనికి సంబంధించి ఈ యొక్క సిలబస్లో ఏ పార్ట్ కూడా వచ్చిందనేది కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఫస్ట్ చూసుకుంటే హోమోజనైజ్డ్ అస్సామీస్ నేషనలిజం ఏ ట్రిగ్గర్డ్ బై రీసెంట్ మూవ్స్ ఆఫ్ అస్సాం గవర్నమెంట్ హోమోజనైజ్డ్ అంటే ఏంటి అంటే ఏదైనా కానీ హోమోజీనియస్గా అంటే అన్నీ ఒకేలాగా ఉంటే కనుక హోమో అంటాం అంటే ఒకే రకమైనటువంటి వాటిని ఏమిటంటే హోమో అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా చూసామనుకోండి ఇప్పుడు ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా ఒకే యూనిఫామ్తో ఉంటారు సో అంటే అర్థం ఏంటి ఆ యొక్క యూనిఫామ్ ఆ పిల్లల్ని చూడగానే స్కూల్ అని మనం ఐడెంటిఫై చేయచ్చు అనమాట ఇప్పుడు ఈ యొక్క హోమోజినైజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు అంటే అస్సా అస్సాం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే భాష మాట్లాడే విధంగా అది అస్సామీ భాష మాట్లాడే విధంగా హోంవిజినైజ్ చేయటమే ఈ యొక్క యొక్క నేషనలిజానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం అనమాట దీనికి సంబంధించి రెండు రకాలైనటువంటి కొత్త చట్టాలు అనేవి తీసుకురావడం జరిగిందనమాట ఫస్ట్ చట్టం వచ్చేసి ది అసామీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ అంటే ఇప్పుడు దీని ప్రకారం అస్సామీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏంటంటే ఆ అస్సాంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా అస్సామీ భాష అనేది నేర్చుకోవాలా విధిగా నేర్చుకోవాలా ఆ చట్టం అనేది రెండు వేల ఇరవై చట్టం అనేది అనమాట ఏర్పాటు చేయడం జరిగింది ఆబ్జెక్టివ్ టు ప్రొవైడ్ అండ్ ఎన్ష్యూర్ లెర్నింగ్ ఆఫ్ అసామీస్ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇన్ ఆల్ స్కూల్స్ ఇన్ అస్సాం ఎక్స్పెక్ట్ స్కూల్స్ ఇన్ అ సిక్స్త్ షెడ్యూల్డ్ ఏరియాస్ బోడో మీడియం స్కూల్స్ ఆఫ్ బోడో ఇన్హెబిటెడ్ ఏరియాస్ అండ్ బరాక్ వ్యాలీ ఏరియాస్ సిక్స్త్ షెడ్యూల్డ్ ఏరియాస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కార్బీ అనలాగ్ వెస్ట్ కరాబ్ వెస్ట్ కార్బీ అనలాగ్ డిమా హసావో అండ్ బీటీఏడి ఏరియాస్ అంటే ఇప్పుడు ఈ యొక్క అస్సామీ భాష అనేది కంపల్సరీగా వాళ్ళు నేర్చుకునే లాంగ్వేజ్ భాషలో అస్సామీ భాష అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అస్సాం ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కానీ కొన్ని ఏరియాలకు మాత్రం ఈ యొక్క చట్టం అనేది అనుమతి లేదు ఏదైతే మన రాజ్యాంగంలో సిక్స్త్ షెడ్యూల్లో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బోడో ఏరియా కావచ్చు లేదా సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి కర్బీ అన్లాక్ కావచ్చు వెస్ట్ కర్బీ అన్లాక్ కావచ్చు డిమా హసావో కావచ్చు బీటిఏడి ఏరియాస్ అనేవి కూడా వీటికి మాత్రం ఈ యొక్క కండిషన్ అనేది వర్తించదనమాట ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాలని ఏం లేదు సో అవి సిక్స్త్ షెడ్యూల్లో ఒక ఎగ్జామిషన్ ఇవ్వబడింది అనమాట ఫ్రమ్ నర్సరీ అండ్ క్లాస్ టూ క్లాస్ వన్ టు టెన్ అస్సామీ విల్ బీ టాట్ యాజ్ ఏ కంపల్సరీ లాంగ్వేజ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఇప్పుడు నర్సరీ నుంచే కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అసామీ భాష అనేది ఖచ్చితంగా కంపల్సరీ లాంగ్వేజ్ అనేది చేయడం జరిగిందనమాట అంటే అక్కడ ఎకడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి ఖచ్చితంగా అసామీ భాష అనేది కంపల్సరీ లాంగ్వేజ్ అనమాట ఆ లాంగ్వేజ్ లేకుండా ఉండదు అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట Second, Chelsea, Home Minister of Assam announced government is considering a separate legislation regarding eligibility for government job in Assam only those who lend Assam till their matriculation. ఇక హోమ్ మినిస్టర్ అయితే కొత్త చట్టం కూడా తీసుకొచ్చా కొత్త అంశాన్ని కూడా ఈ అంశ చట్టానికి సంబంధించి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క అస్సామీ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలో ఎవరైతే ఈ యొక్క అస్సామీ భాష అనేది ఒకటో తరగతి నుంచి అంటే నర్సరీ నుంచి ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరికి మెట్రికులేషన్ వరకు కూడా ఎవరైతే అస్సామీ భాష అనేది కంపల్సరీగా ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క అస్సాంలో ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు సిక్స్త్ షెడ్యూల్ ఉన్నటువంటి ఈ యొక్క బోడో కావచ్చు లేకపోతే కార్బీ ఎన్లాగ్ కావచ్చు వెస్ట్ కార్బీ ఎన్లాగ్ అనే ఏరియాలకి తర్వాత డిమా హసావో అనే ఏరియాలు బీటీఏడి అనే ఏరియాస్కి సంబంధించిన పౌరులు ఎవరు కూడా ఇంకా అస్సాంలో ఉద్యోగం చేయడానికి అననుసూలం అనమాట ఇది లెక్క ప్రకారం చూస్తే కనుక సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఎందుకు ఈ స్టెప్స్ తీసుకోవడం జరిగిందో చూద్దాం స్టెప్స్ టేకెన్ సైటింగ్ డేంజర్ టు అస్సామీ లాంగ్వేజ్ ఈ యొక్క విధానం అనేది ఎందుకు తీసుకొచ్చారంటే అసామీ భాష అనేది ప్రమాదంలో పడిపోతుంది అంతరించే భాషల్లో అసామీ భాష కూడా ఒకటిగా తయారైందని చెప్పేసి ఉండటం వల్ల ఈ యొక్క ఇష్యూ తీసుకొచ్చారనమాట నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ యొక్క జనాభా లెక్కల ప్రకారం అక్కడ అస్సామీ మాట్లాడే భాష మాట్లాడే వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది అంటే సిక్స్టీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అదే రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఎంత అయింది అంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అనమాట ఈ యొక్క పాపులేషన్ అనేది మనం చూసుకుంటే అంటే దగ్గర దగ్గర ట్వల్వ్ పర్సెంట్ అనేది నియర్లగా ట్వెల్వ్ ప్లస్ ట్వల్వల్వల్వల్వల్వల్ ప్లస్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయింది అనమాట సో ఈ యొక్క ఇష్యూ కారణంగా రాబోయే కాలంలో అసామీ భాష ఈ యొక్క సీఏఏ చట్టం వల్ల ఇంకా ఈ అసామీ భాష దిగజారిపోయే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారమ్మా అనట ఇష్యూ అదర్ ఇండిజీనియస్ లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ ద రీజియన్ బై అదర్ కమ్యూనిటీస్ అండ్ స్మాలర్ ట్రైబ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అ ట్రివియల్ ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే సమస్య ఏంటంటే ఆ అస్సామీ ఏరియాలో ఇంకా కొన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి భాషలు కావచ్చు కొన్ని ట్రైబుల్కి సంబంధించిన భాషలన్నింటినీ కూడా వాటి పక్కన పడేశారు అనమాట అంటే అవి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అవి పనికిరాని ట్రివ్యూల్ అంటే పనికిరాని వాటిలాగా వాటికి ఎటువంటి ప్రభావం లేని దానిగా పట్టించుకోకుండా అనమాట ఎలిమినేట్స్ ద ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ద రీజియన్ సో ఇప్పుడు ఏంటి ఇంకా వాళ్ళు యొక్క లింగివిస్టిక్సిటీ అంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ కూడా పోయింది ఇప్పుడు ఒకే భాష అనేది అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే ఆ దేశ ఆ రాష్ట్రంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని భాషలు ఏవైతే ఉన్నాయో ఆ డైవర్సిటీ అనేది మనం కోల్పోతాం అనమాట క్రియేట్స్ ఏ నాన్ ఇన్క్లూజివ్ హోమనైజ్డ్ అసామీ లాంగ్వేజ్ నేషనలిజం సో ఇది ఏంటి అంటే ఒక అసాధారణటువంటి హోమోజనైజ్డ్ అసామీ నేషనలిజం అనేది ఏర్పడుదనమాట నాన్ ఇన్క్లూజివ్ అంటే ఎవరు ఒప్పుకోలేని విధానం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ యొక్క విధానం ద్వారా సో ఇక్కడ ట్రైబ్స్ అస్సాంలో ఉన్న ట్రైబ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటే ఒకసారి మీరు ఒకసారి చదివితే మీకు గుర్తుంటాయి అనమాట బోడో ఇవన్నీ కూడా మిస్సింగ్ మిస్సింగ్ తర్వాత డియోరీ తర్వాత రాబా ఇవన్నీ కూడా అసామీలో ఉన్నటువంటి ట్రైబ్స్ అనమాట ఇవి కూడా అడిగి ఈ ట్రైబ్ అనేది ఏ రాష్ట్రం చెందిందని కూడా అడుగుతాడు అనమాట మనకు పేరు మ్యాచింగ్లో కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంపోజిషన్ ఆఫ్ అస్సామీ హ్యాజ్ అ అడ్వాన్స్ ఎఫర్ట్స్ ఆన్ ట్రైబల్ లాంగ్వేజ్ ఆల్రెడీ ఆన్ స్టడీ డిక్లైన్ ఇప్పుడు ఈ యొక్క ఇంపోజిషన్ అసామీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితం చేయటం మ్యాండేటరీగా చేయటం అనేది అక్కడ ట్రైబల్ లాంగ్వేజెస్ ఆల్రెడీ యొక్క స్టడీ డిక్లైన్లో ఉన్న లాంగ్వేజ్ ఇంకా దెబ్బతీసే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు రెండు వేల పదకొండు సెన్సిక్స్ ప్రకారం ఈ యొక్క మిసి గానీ లాంగ్వేజ్ కన్నా చూస్తే ఫార్టీ వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అనేవాడు మాట్లాడాలంటే ఇప్పుడు రెండు వేల పదకొండు ప్రకారం ఏంటంటే దాని కాంట్రాక్ట్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ అనేది కాంట్రాక్ట్ అయితే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కాంట్రాక్ట్ అవుతూ వచ్చింది సో ఎవ్రీ లాంగ్వేజ్ కూడా అలానే ఉందన్నమాట ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ డిమాండింగ్ లింగ్విస్టిక్ అండ్ టెరిటోరియల్ ప్రొటెక్షన్ అండ్ అటెన్షన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ కావచ్చు మిగతా ఏవైతే ఉన్నారో ఆ యొక్క ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భాషాపరమైనటువంటి యొక్క టెరిటోరియల్ ప్రొటెక్షన్ అనేది అవసరమని ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట బట్ నా ఓన్లీ అస్సామీ ఈజ్ ఆ ప్రమోటెడ్ లీడ్స్ టు లింగ్విస్టిక్ హైరారిటీ అండ్ హోమజినైజేషన్ ఇన్ ద రీజియన్ క్రూషియల్ ఎలిమెంట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ అండ్ స్టెబిలైజింగ్ ద రీజనల్ పొలిటికల్ ఎకనామిక్ లీడర్షిప్ అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అస్సామీ ఒక్కటి మాత్రమే ప్రమోట్ చేయబడుతుంది ఆ భాష ఒక్కటే ప్రమోట్ చేయబడుతుంది అనమాట దీనివల్ల ఏదైతే ఈ యొక్క భాషాపరమైనటువంటి ఈ యొక్క హైరారిటీ ఏదైతే ఉందో ఈ యొక్క హోమనైజేషన్ యొక్క ఏరియాలో ఏమవుతుందంటే క్రూషియల్గా మారిపోయి సో మిగతా భాషల యొక్క ఏది ప్రాబల్యం అనేది కోల్పోయి సో పొలిటికల్ ఎకనామిక్ లీడర్షిప్ అనేది ఆ రీజియన్లో పూర్తిగా చూస్తే అస్సామీ వాళ్ళకే అన్ను ఫేవరబుల్గా ఉండే విధంగా ఉంటుంది marginalized communities linguistic and cultural heritage not recognized by the state and డామినెంట్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు ఇక్కడ మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ కావచ్చు ఆ లాంగ్వేజెస్ కావచ్చు లేకపోతే కల్చరల్ హెరిటేజ్ అంటే ఈ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి అంటే ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని ప్రదేశాలు కావచ్చు అలాంటి వాటిని రికగ్నైజ్ చేయట్లేదు అనమాట సో ఏదైతే స్టేట్లో డామినెంట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళ ఇష్టానుసారం మాత్రమే ఈ రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయి అనమాట ఆదర్శ అంటే ఈ యొక్క ఆదర్ యొక్క అభిప్రాయం అనేది చెప్పడం జరిగిందనమాట అస్సామీ నేషనలిజం డిస్కోర్స్ వాసా నేరో అండ్ రేర్లీ ఇంక్లూడెడ్ అదర్ కమ్యూనిటీస్ సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క అసామీ నేచురలిజం అనేది ఏంటి ఏం చూపిస్తుంది అంటే ఈ యొక్క సంకుచిత స్వభావాన్ని చూపిస్తుంది అనమాట చాలా అంటే చాలా రేర్గా అనమాట అంటే చాలా తక్కువ పరిణామంలో మాత్రమే అదర్ కమ్యూనిటీస్ మీద వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి కావచ్చు అదర్ కమ్యూనిటీస్ యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు పాటు పడుతున్నట్లు ఉందన్నమాట ఎక్సెప్షన్ డ్యూరింగ్ ద యాంటీ ప్రొటెస్ట్ ప్రమోటెడ్ ఇంక్లూజివ్ అస్సామీ నేషనలిజం సో అసలు ఈ యొక్క ఎక్సెప్షన్ ఇప్పుడు పూర్తిగా దీనికి ఎందుకు ఏర్పడిందంటే ఈ యొక్క యాంటీసీఏఏఏఏ ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ అంటే ప్రొటెక్ట్స్ ఏదైతే జరిగిందో అప్పుడు ఈ యొక్క అస్సామీ నేషనలిజం అనేది బాగా ఎక్కువగా కనపడింది అనమాట న్యూ డెఫినేషన్ ఆఫ్ అస్సామీ ఇండిజీనియస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్రైబల్ అండ్ అదర్ నాన్ అస్సామీ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ ద డిసిమల్ డెమిసల్ అదర్ దాన్ లాంగ్వేజ్ అలోన్ సో ఇప్పుడు న్యూ డెఫినేషన్ ఏంటి అంటే అస్సామీ ఇండిజీనియస్ గురించి చెప్పాలి అంటే మిగతా ఏవైతే ట్రైబల్ ఉన్నాయో నాన్ అసామీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీటిలో కలిపి యొక్క లాంగ్వేజ్తో పాటు అంటే యొక్క వాటి యొక్క లాంగ్వేజ్నే కాకుండా వాటిని కూడా అభివృద్ధి చేశారనుకోండి అప్పుడు అస్సామీ ఇండిజీనియస్ అనేది కనపడద్ది అనమాట అంటే అక్కడ ప్రాదేశిక ఇండిజీనియస్ అంటే ప్రాదేశికంగా ఉన్న డిమాండ్ అనేది కనపడుతుంది అనమాట డిమాండ్ డిమాండ్స్ రైజ్ ఫర్ అ ప్రొడక్షన్ ఆఫ్ అ ఇండిజీనియస్ ల్యాండ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఈ డిమాండ్ అనేది బాగా రైజ్ అయింది దేనికి సంబంధించి యొక్క ఇండిజియస్ ల్యాండ్కి సంబంధించి కల్చర్ సంబంధించి లాంగ్వేజ్ ప్రొటెక్షన్ సంబంధించి ఇది బాగా డిమాండ్ అనేది ప్రతి చోట ఉందన్నమాట ఇప్పుడు అస్సామీలో కాదు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనకు అమెరికాలో చూసుకుంటే కనుక వాళ్ళ దేశం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని అలాంటి విధానాన్ని ప్రతి చోట నడుస్తున్నావు ఆ డిమాండ్ కూడా పెరిగింది అనమాట సజెషన్ సజెషన్ ఆయన యొక్క సలహా ఏంటి అంటే ప్రోగ్రెసివ్ సెక్షన్ ఇన్ అస్సాం టు ఎసెట్ ద ఇంక్లూజివ్ ఎథోస్ ఆఫ్ అస్సాం అంటే రోజు రోజుకి ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ఏవైతే యొక్క అభివృద్ధి అన్ని సెక్షన్లని అభివృద్ధి పరిచే విధంగా అసామీ అనేది కొత్త చట్టాలను తీసుకురావాలన్నమాట ఆ లక్షణం అనేది అసామీకి అంటే ఈ యొక్క లక్షణాలు అనేవి ఇంక్లూజివ్గా ఉండేవాలన్నమాట ఆ లక్షణాలు అనేవి అందరినీ కలుపుపోయే విధంగా అసామీ విధానం ఉండాలన్నమాట ప్రొడక్షన్ అండ్ ప్రమోటింగ్ ఆఫ్ లింగ్స్టిక్ డైవర్సిటీ అంటే ఈ యొక్క భాషాపరమైనటువంటి భిన్నత్వాన్ని ప్రొటెక్ట్ చేయడం ప్రమోట్ చేయడానికి సంబంధించిందనమాట ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ యొక్క దీని గురించి ఈ అంశం గురించి ఏ విధ ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ నైన్ అనేది డిస్కస్ చేస్తామంటే దీనికి సంబంధించి ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే భాషాపరమైనటువంటి భిన్నత్వాన్ని ప్రమోట్ చేయడం కానీ కాపాడటానికి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ అనేది చూస్తుంది సో ఈ ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనార్టీస్ అంటే మైనారిటీస్ తక్కువ సంఖ్యాకులు అయినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ యొక్క ఏవైతే ఇష్టాలు ఉన్నాయో వాళ్ళ యొక్క కాపాడే విధంగా చూడాలన్నమాట ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ హ్యావింగ్ ఏ డిస్టింగ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఆర్ కల్చర్ ఆఫ్ ఇట్స్ ఓన్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్ సో ఈ యొక్క ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ వన్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో కానీ భారతదేశంలో ఏ భాగంలో అయినా సరే ఏదైనా ఒక డిస్టింగ్ లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కానీ కల్చర్ కానీ ఉంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత అనేది భారతదేశ ప్రభుత్వం మీద ఉందన్నమాట ఇది కాన్స్టిట్యూషన్ ఇండియా ప్రకారం ఇది మన భారతదేశానికి సంబంధించిందే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హెరిటేజ్ కానీ యొక్క ఇండిజీనియస్ డిస్టింగ్ యొక్క ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటిని కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క అంశం అనేది ఒకటి ఉందన్నమాట సో ఇప్పుడు మనం చూసుకుంటే స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇది ఒక చట్టం అనమాట ఈ చట్టం ఏంటంటే స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ ఎస్పీపిఈల్ అంటే స్కీమ్ ఏంటి దేన్ని ప్రొటెక్ట్ చేయాలా ప్రొటెక్ట్ చేయాలి కాపాడాలి ప్రిజర్వ్ చేయాలి దాంతోపాటు దాన్ని దాచిపెట్టాలన్నమాట ఏది ఎండేంజర్డ్ అంటే ప్రమాణ స్థితిలో ఉన్నటువంటి లాంగ్వేజ్ని కాపాడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఇన్స్టిట్యూటెడ్ బై ఎంహెచ్ఆర్డీ అంటే మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేవాళ్ళు దీన్ని రెండు వేల పదమూడులో దీన్ని ఇన్స్టిట్యూట్ అంటే ఏర్పాటు చేశారన్నమాట మానిటర్డ్ బై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ దీన్ని ఎవరు పర్యవేక్షిస్తుంటారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని సిఏ అంటే సిఐఎల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళు దీన్ని మానిటర్ చేస్తుంటారు అన్నమాట ఇది కర్ణాటకలో ఉంది వీళ్ళది ఈ యొక్క ఆఫీస్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టు డాక్యుమెంట్ అండ్ ఎచీవ్ ద కంట్రీస్ లాంగ్వేజెస్ దట్ హ్యావ్ బికేమ్ ఎండేంజర్డ్ ఆర్ లైక్లీ టు బి ఎండేంజర్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ సో వీళ్ళు ఏంటంటే ఒక డాక్యుమెంటేషన్ అనేది ఒక పేపర్లు అనేది ఒక లిస్ట్అవుట్ చేయాలన్నమాట కంట్రీకి సంబంధించిన లాంగ్వేజెస్ ఏవైతే ప్రమాదకరమైన స్థితిలో అంటే ఆ యొక్క భాష అనేది అంతఃపు నించిపోయే స్థితిలో ఉంటుందో లేదా దగ్గరలో అంతరించిపోయే అవకాశం ఉన్న భాష అన్నింటినీ కూడా లిస్ట్అవుట్ చేసి వీళ్ళు ప్రభుత్వానికి అందజేయాలన్నమాట Endangered languages, languages which are no longer being encouraged to be used and are not transferred. టు ద యంగర్ జనరేషన్ అంటే ఇప్పుడు ఈ యొక్క లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంగర్డ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి అంటే లాంగ్వేజెస్ అనేవి ఇంకా మాట్లాడడానికి లేదు ఇంకెవరు మాట్లాడడానికి నెక్స్ట్ జనరేషన్ అనేది లేదనమాట సో నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి వాళ్ళకి ఈ భాష దాని గురించి తెలియదు ఈ భాష మాట్లాడటం కూడా తెలియదు అనమాట అలా చేయడం అనేది ఎండేంజర్డ్ లాంగ్వేజ్ అంటామన్నమాట ఎందుకు ఈ యొక్క నెక్స్ట్ తరానికి ఎందుకు తెలియాలంటే ఈ యొక్క భాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ కొన్ని గంధాలు కావచ్చు కొంత సంస్కృతి కావచ్చు కొంత నాగరికత అనేది ఉంటుంది ఈ భాష కనుక కనుమనువుగా అయిపోయింది అనుకోండి వాళ్ళతో పాటు ఈ సంస్కృతి కల్చర్ నాగరికత అన్నీ కూడా నాశనం అయిపోతాయి సో మనం చూసుకుంటే కనుక మన భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా రకరకాల భాషలనే చూసుకున్నాం మన అప్పుడు హరప్ప మహన్జీ వాళ్ళ యొక్క డిఫరెంట్ స్క్రిప్ట్ అనమాట ఆ డిఫరెంట్ స్క్రిప్ట్ మనకి ఇప్పుడు వాళ్ళ యొక్క భాషనే తెలియపోవటం వల్ల ఆ సంస్కృతి కావచ్చు నాగరికత కావచ్చు అవి ఎన్ని పుస్తకాలు కావచ్చు లేకపోతే ఆ శిలాశాసనాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమి మనం చదవలేకపోతున్నాం సో ఏంటంటే దుర్భరమైన పరిస్థితులు ముందు తరాలకు రాకూడదని చెప్పేసి ఈ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుతూ వస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్నేషనల్గా చూస్తే ది ఎలూ ఆ ప్రొక్లమేషన్ ఈ యొక్క ఎల్యూ అనేది ప్రొక్లమేషన్ అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్గా ఈ యొక్క లాంగ్వేజెస్ సంబంధించి కాపాడాల్సినటువంటి అంశం అనమాట బై యునెస్కో ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎటా చాంగ్షా చైనా వీళ్ళు ఈ యొక్క చాక్షా చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎలికో అనే యొక్క ప్రొక్లమేషన్ ఇది కూడా ఒక భాషకు సంబంధించింది చైనాకి సంబంధించింది ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ అ లింగివిస్టిక్ డైవర్సిటీ ఏనా ఈజ్ క్రూషియల్ టు అచీవ్ ద ఎస్డిజిఎస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది రావాలి అంటే కనుక ఈ యొక్క లాంగ్వేజ్కి సంబంధించి ఎండేజ్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రొటెక్షన్ అనేది ఉండాలా దానితో పాటు ప్రమోషన్ అనేది ఉండాలి అనమాట రిక్వైర్స్ ప్రో యాక్టివ్ అకౌంటబుల్ అండ్ మెజరబుల్ ప్రాక్టిస్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సో దీనికి సంబంధించి యొక్క ప్రో యాక్టివ్గా అకౌంటబుల్గా ఈ యొక్క మెజర్స్ మెజరబుల్ పార్టిసిపేషన్ అనేది అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది భాగస్వామ్యమై ఉండాలా టూ థౌజండ్ నైన్టీన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజీనియస్ లాంగ్వేజ్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజీనియస్ లాంగ్వేజెస్ అనేది గుర్తింపు చేయడం జరిగిందనమాట రెండు వేల పంతొమ్మిది అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజీనియస్ లాంగ్వేజ్ అని చెప్పారనమాట ఎందుకు ఇలా చెప్తారంటే ఒక సంవత్సరం దీన్ని గుర్తింపుగా చేస్తే అంటే దానికి వీళ్ళ అందరికీ అవేర్నెస్ కలిగించడం ప్రపంచంలోని అన్ని దేశాలకి ఈ రెండు వేల పంతొమ్మిది అనేది దీనికి సంబంధించిన ఇయర్ అంటే దీని గురించి అందరికీ అవేర్నెస్ కల్పించడం వల్ల సో అవేర్నెస్ చాలా వరకు కలిగింది అప్పుడు దాని మీద కొంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది డిక్లైర్డ్ బై యునైటెడ్ నేషన్స్ టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ద ఇండిజినీస్ లాంగ్వేజ్ సో ఇది ఎవరు డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ అనే వాళ్ళు డిక్లైర్ చేశారన్నమాట దీనికి ఎందుకు ఈ యొక్క అవేర్నెస్ని అందరికీ ఇండిజినయస్ లాంగ్వేజ్ మీద అవగాహన కల్పించడం కోసం ఇప్పుడే కదా మనం చెప్పిన అవగాహన కల్పించడం కోసం ఈ విధానం అనేది చేశారనమాట ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ ఆ ఆర్టికల్ డిస్కషన్ అయిపోయిందండి ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కనుక రిఫార్మింగ్ ఇండియాసా డిజిటల్ పాలసీ డిజిటల్ పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిదీ డిజిటలైజేషన్ అయింది మనం ఏది కూడా డిజిటల్ రంగానే మనం ఎక్కువగా వాడుతున్నాం ఇప్పుడు మనం చేసే వ్యాపారాలు కావచ్చు ఈవెన్ మనం బిల్లులు పే చేయాలన్నా కానీ లేకపోతే షాపింగ్ చేయాలన్నా కానీ పూర్తిగా మనం ఏంటి డిజిటలైజ్డ్ వరల్డ్లో మనం నివసిస్తున్నాం మన భారతదేశం అనేది రాబోయే కాలంలో పూర్తిగా డిజిటల్ రంగం మీదే ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది సో ఇలాంటి దాంట్లో ఇండియా అనేది రిఫార్మ్ చేయాలి కొన్ని మార్పులు అనేవి తీసుకురావాలి ఎందుకోసం తీసుకురావాలంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఆకర్షించాలి అంటే ఈ యొక్క చట్టాల్లో కొన్ని మార్పులు అంటే ఆ యొక్క దేశాలు పెట్టుబడికి పెట్టే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనం కొన్ని చట్టాలు చేసామనుకోండి వాళ్ళు పెట్టుబడులు ఈ యొక్క డిజిటల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట దానికి సంబంధించిన ఆ యొక్క ఆర్టికల్ ఇది అంటే మన భారతదేశం అనేది రాబోయే రెండు వేల ఇరవై ఐదుకి మన యొక్క మంత్రి నిర్మలా రామన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా రామన్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పేసి గోల్గా పెట్టుకున్నారు ఇలాంటి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ జరగాలి అంటే ఈ యొక్క డిజిటల్ పాలసీ అనేది ప్రభావవంతంగా ఉండాలా దానివల్ల అంటే ఇతర దేశాల నుంచి ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేవి పెట్టుబడులు అనేవి వస్తాయని చెప్పేసి ఆర్టికల్ అనమాట ఒకసారి చూద్దాం సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ రిలీజ్డ్ ద యూఎన్సిటిఏడి యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యూఎన్సిటిఏడి అనేది ఏదైతే రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే గ్లోబల్ ఎఫ్టీఏ ఫ్లో ఆర్ టు డిక్రీస్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ అంటే గ్లోబల్గా ఫారెన్ డైరెక్ట్మెంట్ ఇన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది యొక్క ఫ్లో అనేది నలభై శాతం తగ్గిపోయిందనమాట రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఏ టు డెవలపింగ్ ఎకానమీస్ ఇన్ ఏషియా హిట్ హార్డ్ బై ద ఎకనమిక డౌన్ టర్న్ కాజ్డ్ బై ద కరోనా వైరస్ పెండమిక్ ఆర్ ప్రాజెక్టెడ్ డిక్లైన్ బై అప్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే అన్ని దేశాలకు డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఉంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఆసియన్ ఎకానమీకి సంబంధించిన ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ యొక్క దేశాలకి కరోనా పెండెమిక్ వల్ల ఈ వ్యాధి వల్ల ఏంటంటే ఈ యొక్క శాతం అనేది ఒక ఐదు శాతం ఎక్కువగా ఉంది నలభై ఐదు శాతం అనేది ఈ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆగిపోయిందన్నమాట సో దానికన్నా ఎక్కువ ఐదు శాతం ఎక్కువగా ఉందని వాళ్ళు ఎక్కువ ఫార్టీ పర్సెంటే ప్రమాదం అనుకుంటే ఇంకా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ప్రమాదం అనమాట డిజిటల్ సర్వీసెస్ మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ సర్వీసెస్ అనేవి ఎక్కువ అనమాట ద ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ డేటా అండ్ కంటెంట్స్ అక్రాస్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండ్ డివైసెస్ లైక్ వెబ్ ఆర్ మొబైల్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే మనం ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఇంతకుముందు ఏది ఉత్తరాలు కానీ లేకపోతే ఈ యొక్క ఏవైతే టెలిగ్రామ్లు అనేవి ఉండేవి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు డైరెక్ట్గా ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేవి వచ్చేసినాయి సెల్ ఫోన్లు కావచ్చు లేకపోతే ఈ యొక్క మెసేజ్లు కావచ్చు వెబ్ ద్వారా మొబైల్ ద్వారా ఉపయోగించే అన్ని రకాలైనటువంటి అంశాలు అనేవి వచ్చినాయి అనమాట నెక్స్ట్ మనం చదువులో కూడా మనం కొత్తగా డిజిటలైజ్డ్గా అవ్వాలనుకుంటున్నాం సో ఏంటి ఆన్లైన్ క్లాసెస్ జరపాలనుకుంటున్నాం సో ఈ బుక్స్ కావచ్చు క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఎక్సట్రా ఇవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఈ యొక్క క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఈ యొక్క ఆన్లైన్ క్లసెస్ అనేవి మనం జరపాలనుకుంటున్నాం రాబోయే కాలం మొత్తం కూడా మనం ఎక్కువగా మనుషులతో కన్నా ఈ యొక్క డిజిటల్ రంగం పరికరాలతో ఎక్కువగా దగ్గర ఏర్పడే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ అనేవి చాలా ప్రా ముఖ్యమైన ప్రాధాన్యతమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనమాట ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆ డిజిటల్ సర్వీసెస్ కంటిన్యూ టు ఫ్లో ఎటమ్ రికార్డ్ లెవెల్ లివెల్స్ గ్లోబల్లీ డిస్పైట్ ద పెండమిక్ అంటే ఇప్పుడు ఈ యొక్క డిజిటల్గా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూగా అంటే రికార్డ్ గ్లోబల్గా వీటిని పెంచాలి అంటే ఈ యొక్క డిస్పేట్ పెండమిక్ పెండమిక్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఫ్లో ఆఫ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్లోబల్గా పెంచాలన్నమాట ఇండియా పొటెన్షియల్ ఇండియా ఇప్పుడు సామర్థ్యం ఎంతవరకు ఉంది ఈ డిజిటల్ రంగంలో హ్యాస్ ఏ హ్యూజ్ అండ్ ఇంక్రీజింగ్లీ డిజిటలైజ్డ్ పాపులేషన్ మన భారతదేశం అనేది రోజు రోజుకి చాలా ఎక్కువ స్థాయిలో హ్యూజ్గాను ఇంక్రీజ్డ్ డిజిటలైజ్డ్ పాపులేషన్ అనమాట ఈ యొక్క జనాభా అనేది పూర్తిగా డిజిటలైజ్ అవ్వడం జరిగిందనమాట ఇన్నోవేషన్ స్టార్టప్స్ కమింగ్ అప్ ఇన్ ఇండియా నీడ్ ఇన్వెస్ట్మెంట్ టు బూస్ట్ గ్రోత్ అండ్ కెపాసిటీ అంటే ఇన్నోవేషన్ స్టెప్స్ అనమాట కొత్త కొత్త వాటిని కనిపెట్టడానికి సంబంధించి అంటే ఈ యొక్క కమింగ్ అప్ ఇండియా సంబంధించి నీడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుబడులు కావాలా బూస్ట్ గ్రోత్ దాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలా కెపాసిటీస్ మనం ఆల్రెడీ మనం టిక్ టాక్ లాంటివి చూసాం టిక్ టాక్ లాంటివి అంటే అలాగే ఒక కొన్ని కొన్ని యాప్లు అనేవి మన భారతదేశంలో ఉన్నాయన్నమాట కానీ వాటికి పెట్టుబడులు అనేవి రావు పెట్టుబడులు గనక ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అనుకోండి టిక్టాక్ ధీటుగా వ్యవహరిస్తాయి అనమాట మనం కనుక చూసుకుంటే లైక్ ఇట్ షేర్ చాట్ ఇవన్నీ మన భారతదేశం సంబంధించినటువంటి యాప్లు అయినప్పటికీ అంత ఫేమస్ కాదు సో అలాంటి యాప్లు కూడా డెవలప్ అవ్వాలి అంటే కనుక మనం చూస్తే అవి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అనమాట సో నెక్స్ట్ కన్సర్న్స్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మన వల్ల ఏవి మనకు సమస్యలు గందరగోళం అనేది ఎందుకు ఉంది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన భారతదేశంలో ఎందుకు ఫ్రీగా మనకు పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు మనకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్వాతంత్ర్య అనంతరం మనం చూస్తే భారతదేశంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ ఫారెన్ పెట్టుబడులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట దానికి కారణం ఏంటంటే మన భారతదేశ ప్రభుత్వం అనేది వ్యవహరిస్తున్న విధానం ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి త్రీ పెండింగ్ మెజర్స్ డిజిటల్ పాలసీ అంటే ఈ యొక్క డిజిటల్ పాలసీలో మూడు పెండింగ్ మెథర్స్ అనేవి ఉన్నాయన్నమాట అన్సర్టనేటీ ఇన్ పాలసీస్ రిలేటెడ్ టు ఈ కామర్స్ అంటే మనకి ఈ కామర్స్ రంగం అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటి ఫ్లిప్కార్ట్ అమెజాన్ తర్వాత ఈ యొక్క కొన్ని కొన్ని ఏవైతే ఆన్లైన్లో మనం కొనే ఏవైతే గోడ యాడీ అనేది రకరకాల ఉన్నాయి సో ఇవన్నీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా ఈ కామర్స్ రంగానికి సంబంధించినవి సో ఇప్పుడు మనకు అన్సర్టనేటి అనమాట ఒక పాలసీ అనేది సరిగా ఉండదు ఎప్పుడు కూడా పాలసీలో అవకతవకలు అనేవి మన భారతదేశంలో ఇప్పుడు మనం రీసెంట్గా చూడండి యాభై తొమ్మిది యాప్లనే సడన్గా మనం షట్డౌన్ చేసాం సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనుకోండి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఏంటి అంటే పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు కొంచెం సంశయ ఇస్తారన్నమాట ఏవైనా సమస్య ఏర్పడితే మా యొక్క ఏదైతే మా వ్యాపారాలు దెబ్బతింటే అనే ఆలోచన కూడా వాళ్ళకు వస్తారన్నమాట పాలసీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ డేటా దాంతోపాటు భారతదేశంలో పర్సనల్ డేటాకు సంబంధించి చాలా యాప్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఈ అందుబాటులో ఉన్న యాప్లు మన పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేసేటువంటి సరైన చట్టాలు అనేవి మన భారతదేశానికి సంబంధించి లేదు అమెండ్మెంట్స్ ఇన్ ఆమ్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ అండ్ ఆ రిలవెంట్ రూల్స్ అంటే ఇప్పుడు ఈ ఐటీ యాక్ట్ అమెండ్మెంట్ మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నిన్న ఈ యొక్క ఫిఫ్టీ నైన్ యాప్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆర్టికల్ సిక్స్టీ నైన్ ప్రకారం ఈ యొక్క టూ థౌజండ్ యాక్ట్ ఏది అమెండ్మెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం ఈ యొక్క యాభై తొమ్మిది యాప్లను మేము రద్దు చేస్తున్నాము వాటిని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి మన ప్రభుత్వం ఇచ్చింది సో ఈ చట్టంలో మార్పు తీసుకోవాలి ఈ చట్టంలోనే మార్పు తీసుకురావాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫోరం అనేది అడుగుతుందన్నమాట దాంతోపాటు ఇంకో అంశం అనేది ఉందనమాట ఇవి మూడు ఈ యొక్క త్రీ పెండింగ్ మేజర్సే కాకుండా ఇంకో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇండియా యూఎస్ఆర్ ట్రేడ్ రిలేషన్షిప్ మన భారతదేశానికి యుఎస్కే అనేది ఈ మధ్యకాలంలో బాగా మిత్రదేశం అయినప్పటికీ కూడా ట్రేడ్లో ఎప్పటికీ ఇప్పటికీ మనం ఎంత దేశం కాలేకపోయాం ఎందుకని ఇప్పుడు మనకు అన్సర్టనిటీ అనేది ఎప్పుడు ఉంటుంది మన మోడీ చాలాసార్లు వెళ్ళాడు ట్రంప్ మన భారతదేశానికి వచ్చాడు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి సరైనటువంటి ఖచ్చితమైనటువంటి విధానం అనేది లేదు మన భారతదేశం అనేది ఇంటర్నేషనల్గా ఆ యొక్క యూఎస్ నుంచి వచ్చే వస్తువుల మేము ఈ యొక్క సుంకాలు ఎక్కువగా వేయటం దీనికి సంబంధించి ఒక అన్సర్టనిటీ అనమాట దీనికి సంబంధించి ఎటువంటి డెషన్ అనేది మన భారతదేశం నుంచి రావట్లేదు అనమాట మే ఎఫెక్ట్ ద ఎఫ్టీఏ ఫ్లో ఫ్రమ్ యూఎస్ఏ సో దీనివల్ల ఏంటంటే యూఎస్ఏ నుంచి పెట్టుబడులు అనేవి రాకుండా ఆగిపోయినాయి ఇప్పుడు ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి సమయం అనమాట ఇది మనం ఏమంటామంటే దీన్ని యొక్క సెంటర్ పాయింట్ అంటాం మనం చెప్పాలంటే కేంద్ర బిందువు అనమాట కరెక్ట్ టైం టైం ఎందుకని ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క చైనాలో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపుతున్నాయి ఇలాంటి సమయంలో మన భారతదేశం అనేది ఈ ఎఫ్డీఐలో కనుక మార్పులు తీసుకొచ్చి ప్రపంచ దేశాలు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా కనుక చట్టాలు కనుక తీసుకురాగలైతే ఏదైతే చైనాలో పెట్టుబడి పెట్టాలనుకున్న దేశాలన్నీ మన భారతదేశానికి మనం ఆహ్వానించిన వాళ్ళు మొత్తం దానివల్ల మనకు ఆర్థికంగా స్వలంబన దొరుకుతుంది దాంతోపాటు ఉద్యోగ కల్పన అనేది ఏర్పడుతుంది ఇలా రంగాల్లో మనం అభివృద్ధి చెందే విధంగా మనం తయారవుతాం అనమాట సో ఇండియా అండ్ యూఎస్ ఏ టు కంక్లూడ్ ఆన్ ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ టు అడ్రస్ సమ్ డిజిటల్ సర్వీస్ ఇష్యూస్ అంటే ఇప్పుడు భారతదేశం కావచ్చు యూఎస్ కావచ్చు ఇప్పటివరకు ఏ టూ కంక్లూడ్ ఇప్పటికి కూడా ఒక కంక్లూజన్ అనేది లేదనమాట దీనికి సంబంధించి ఈ యొక్క బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ యూజెస్ ఇష్యూస్ సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ అనేది ఒప్పందం అనేది కుదరలేదన్నమాట యూఎస్ హ్యాజ్ ఇనిషియేటెడ్ ఏ రివ్యూ ఆన్ ఇండియా అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ నాట్ వన్ ఆఫ్ ఇట్స్ ఆ ట్రేడ్ యాక్ట్ ఈక్వలైజేషన్ లేవి సో ఈ యొక్క యుఎస్ అనేది ఒక ఈక్వలైజేషన్ లేవి అనే ఒక విధానం అనేది దాన్ని ఈ యొక్క వన్ నాట్ త్రీ సెక్షన్ వన్ నా త్రీ నాట్ వన్ సారీ త్రీ నాట్ వన్ ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ అనే యొక్క ఈక్వలైజేషన్ లేవి అనే దాని గురించి ఒకసారి పునర్పరిశీలించమని చెప్పేసి యూఎస్ మనల్ని చాలాసార్లు అడిగింది ఇప్పటికీ అడుగుతున్నాయిందనమాట అసలు ఈ యొక్క ఈక్వలైజేషన్ లేవి అంటే ఏంటో చూద్దాం సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ టు వన్ సెవెంటీ ఆఫ్ ద ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే రెండు వేల పదహారు ఫైనాన్స్ యాక్ట్లో సెక్షన్ నూట అరవై మూడు నుంచి నూట డెబ్బై వరకు కూడా అంశాలను పరిశీలిస్తే డెడికేటెడ్ ఆన్ అమౌంట్ పేయబుల్ బై ఇండియన్స్ ఫర్ అ స్పెసిఫైడ్ సర్వీస్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ కమర్షియల్ ఎంటిటీస్ డిడక్టెడ్ అమౌంట్ ల్యాటర్ ఫార్వర్డ్ టు ద గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో పౌరులు ఎవరైనా అన్న మన భారతదేశానికి సంబంధించి ఏవెవరైనా కావచ్చు ఇతర దేశాల్లో అంటే మన రెసిడెంట్ ఇండియాలో ఇండియాలో కాకుండా ఇప్పుడు గూగుల్ ఉంది అది ప్రపంచంలో మన భారతదేశంలో కాదు యూఎస్ కంపెనీ యూఎస్ సంబంధించింది సో అక్కడ ఉంది వాళ్ళు ఏమైనా మన సర్వీస్ ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించి ఇప్పుడు సరే మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి మనం మైక్రోసాఫ్ట్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఓఎస్ కొన్నాం మన ఆ సాఫ్ట్వేర్నే కొన్నాం మన భారతీయుల్లో ఉన్నటువంటి ఒక భారతీయుడు ఆ ఓఎస్ను కొన్నాడు కొన్నప్పుడు ఒక వంద డాలర్లు పెట్టి కొన్నాడు అనుకోండి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంటే వంద డాలర్లు ఆ యూఎస్ ప్రభుత్వానికి ఆ యొక్క మైక్రోసాఫ్ట్కి అందనేవద్దు ఒక ఎనభై డాలర్లో తొంభై డాలర్లో అందనిచ్చి మిగతా ఆ డబ్బుల్ని ఆపేస్తా అనమాట ఆ ఆపేసి ఆ డబ్బుల్ని ఏం చేస్తుంటే తర్వాత గవర్నమెంట్ అనేది తన తన ఖాతాలోకి వేసుకుంటుంది అనమాట సో దీన్ని ఏమంటారంటే ఈక్వలైజేషన్ ల్యావే అంటారనమాట ఈ విధానాన్ని తీసేయమని చెప్పేసి యూఎస్ ప్రభుత్వం అనేది మనల్ని ఎన్నోసార్లు అడిగింది అనమాట దీనివల్ల ఏంటి అంటే ఆ దేశానికి సంబంధించిన కంపెనీలు అనేవి ఆర్థికంగా దెబ్బతింటున్నాయి వాటికి రావాల్సిన ఆదాయం అనేది తగ్గిపోతుందన్నమాట యుఎస్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఏ ట్రేడ్ బ్యారియర్ అంటే ఈ యొక్క యుఎస్ యునైటెడ్ స్టేట్స్ అనేది ఈ యొక్క అంశాన్ని ఒక ట్రేడ్కి అంటే వర్తకానికి సంబంధించినటువంటి ఒక అవరోధం లాగా చూస్తుంది అనమాట ఇలాంటి విధానం అనేది సో ఈ అమౌంట్ అనేది నేను తక్కువ అమౌంట్లో చెప్పాను అంటే హండ్రెడ్ డాలర్స్ అయితే ట్వంటీ డాలర్స్ అనేది చాలా ఎక్కువగా మన భారతదేశం అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట సో దీంట్లో మధ్యవర్తిగా భారతదేశం ఎక్కువగా అంటే ఒక మధ్యవర్తి లాగా దోపిడీ చేస్తుంది ఇటు సర్వీస్ ఇచ్చినోడు నష్టపోతున్నాడు ఆ కంపెనీ నష్టపోతుంది మధ్యవర్తిలో భారతదేశం లాభపడుతుంది దీనివల్ల ఆర్థికంగా ఈ యొక్క కంపెనీలు అభివృద్ధి పడి ఇంకా భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం లేకుండా పోతుందనమాట ఇక ఇంతటితో ఆర్టికల్ డిస్కషన్ అయిపోయిందండి ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐజీఎన్ఏసి టు హైలైట్ ఆర్టిస్ట్ యాజ్ సైలెంట్ కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు సైలెంట్గా యొక్క కోవిడ్ నైన్టీన్ మీద అవేర్నెస్ తెస్తూ వాళ్ళు కోవిడ్ వారియర్స్గా ఉన్నారని చెప్పేసి ఐజీఎన్ఏసి అనమాట ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ అనే యొక్క ప్రోగ్రా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఓ ఆర్టిస్ట్లు అనేది హైలైట్ చేస్తూ వస్తుందన్నమాట యొక్క ఇక్కడ చూడండి ద ఇందిరాగాంధీ నేషనల్ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనేది కనుక చూస్తే ప్లానింగ్ హైలైట్ ద వర్క్ ఆఫ్ ద ఆర్టిస్ట్ హూ హ్యావ్ బీన్ అ ఎంటర్టైనింగ్ అండ్ బూస్టింగ్ ద పబ్లిక్ మోరలీ డ్యూరింగ్ ద కోవిడ్ నైన్టీన్ పెండమిక్ ఐజీఎన్ఏసీ మెంబర్ సెక్రటరీ అచ్చిదానంద జోషి సెడ్ సో ఈ యొక్క జోషి అనే అతను ఈ యొక్క దాని గురించి చెప్పాడనమాట ఈ యొక్క ఆర్టిస్ట్ అనేవాడు ఒక మధ్యవర్తులాగా ఒక మోరల్గా డ్యూరేషన్లో ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో వ్యవహరించారని చెప్పేసి ఆయన చెప్పాడు సో దీనికి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి యొక్క సొసైటీలు ఉన్నాయన్నమాట ఈ యొక్క కళలకు సంబంధించినటువంటి ఆ అంశాలను కూడా మనం దీంట్లో యాటికల్ ద్వారా తెలుసుకుందాం న్యూస్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ప్లాన్స్ టు హైలైట్ ద వర్క్ ఆఫ్ ఆర్టిస్ట్ హూ హ్యావ్ బీన్ ఎంటర్టైనింగ్ అండ్ బూస్టింగ్ ద పెండమిక్ మోరల్ డ్యూరింగ్ ద కోవిడ్ నైన్టీన్ పెండమిక్ అంటే ఈ పెండమిక్ సమయంలో ఈ యొక్క ఆర్టిస్టులు అందరూ కూడా ఈ ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డారని చెప్పేసి ఈ యొక్క ఏదైతే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్ అనేది చెప్పిందనమాట ఇందిరాగాంధీ సె నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే దాని గురించి చెప్పుకుందాం ఒకసారి చూస్తాం ఎస్టాబ్లిష్డ్ అయిన నైన్టీన్ ఎయిటీ సెవెన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట అంటే దీనికి దీని మీద ఎటువంటి అధికారం అనేది ఎవరికి ఉండదు సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కిందలో భాగంగా పనిచేస్తా అనమాట ద సెంటర్ ఫర్ రీసెర్చ్ అకాడమిక్ పర్స్యూట్ అండ్ డిసిమినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఆర్ట్స్ ఫ్రమ్ ఆర్కియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ టు విజువల్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే దీంట్లో చూస్తే కనుక దీంట్లో ఏ అంటే ఆర్కియాలజీ నుంచి ఆంథ్రోపాలజీ వరకు దాని తర్వాత విజువల్ ఆర్ట్స్ పర్ఫార్మింగ్ వరకు విజువల్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వర్క్ అన్నీ దీంట్లో అన్నమాట ఈ యొక్క ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ అనే దాంట్లో భాగం అనమాట ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ టు సర్వ్ యాజ్ ద మేజర్ రీసోర్స్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ఎస్పెషల్లీ రిటన్ ఓవరల్ అండ్ విజువల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ అంటే దీంట్లో ముఖ్యంగా వీటి ఆబ్జెక్టివ్ ఏంటంటే మేజర్ సోర్సెస్ ఎక్కడ అంటే ఆర్ట్స్ సంబంధించి స్పెషల్గా బ్రిటన్ అంటే రైటర్స్ కావచ్చు ఓవరల్గా చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు కావచ్చు అంటే మనం మన బుర్ర కథలు ఏంటంటాం కదా అలాంటివి కావచ్చు లేకపోతే విజువల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ విజువల్ నాటకాలకు సంబంధించి వీటిలో భాగంగా ఉంటాయి అనమాట టు అండర్టేక్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ రిఫరెన్స్ వర్క్ ఆమ్ glossaries directories and a an encyclopedia concerning the art and the హ్యూమానిటీస్ అంటే వీళ్ళు ఇక రీసెర్చ్ అనేది దీంట్లో చేయొచ్చు అంటే దీనికి సంబంధించి గ్లాసరీకి సంబంధించి డైరెక్టరీకి సంబంధించి తర్వాత ఎన్సైక్లోపీడియా వీటన్నింటిలో కూడా వీటికి సంబంధించి ఆర్ట్కి సంబంధించి వీళ్ళు రీసెర్చ్ చేయొచ్చు అనమాట టు ఎస్టాబ్లిష్ ఏ ట్రైబల్ అండ్ ఫోక్ ఆర్ట్స్ డివిజన్ విత్ ఏ కోర్ కలెక్షన్ ఫర్ అ కండక్టింగ్ సిస్టమేటిక్ సైంటిఫిక్ ఇండస్ట్రీ స్టడీస్ అండ్ ఫర్ అ లైవ్ ప్రెజెంటేషన్ దీంతోపాటు ఇక ట్రైబల్కి సంబంధించి ఫోల్డ్ ఫోక్ ఆర్ట్కి సంబంధించి ఫోక్ డాన్స్ అనేవి ఉంటాయి కదా వాటి సంబంధించి ఒక డివిజన్ అనేది ఉంటుంది కోర్ కలెక్షన్ ఉంటుంది సో ఈ యొక్క ఏవైతే సైన్స్ స్టడీస్ కింద వీటికి లైవ్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా దీంట్లో భాగంగా ఉంటుందన్నమాట సో మన భారతదేశంలో ఇంకా కొన్ని అకాడమీస్ అనమాట సాహిత్య అకాడమీ ఒకటి అంటే ఇప్పుడు ఈ యొక్క ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఏ కాకుండా సెంటర్ నేషనల్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ఏ కాకుండా ఈ యొక్క సాహిత్య అకాడమీ తర్వాత సంగీత నాటక అకాడమీ లలిత కళా అకాడమీ అనేవి మూడు రకాలైనటువంటి అకాడమీస్ కూడా ఉన్నాయి అనమాట దీనికి సంబంధించి చూద్దాం ఇనాగరేటెడ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ సో ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అనమాట సో దీనికి సంబంధించి నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ లెటర్కి సంబంధించిన అనమాట అంటే లెటర్స్ అంటే ఏంటి లాంగ్వేజ్ సంబంధించింది ఇది సో ఇది సంబంధించి మ్యూజిక్ డ్యాన్స్ డ్రామాకు సంబంధించింది ఏది సంగీత నాటకం ఆల్రెడీ సంగీత నాటకం అంటేనే మ్యూజిక్ డ్యాన్స్ డ్రామా అని మ్యూజిక్ డ్రామా అనేది ఆల్రెడీ పేరులోనే ఉందనమాట సో డ్యాన్స్ కూడా ఒక అడిషనల్ అనమాట సో ఇది నేషనల్ అకాడమీ అనమాట ఇది ఇండియా నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ ఇది ఏది లలిత కళా అకాడమీ అనేది సో ఇది అన్నీ కూడా ఎయిటీన్ సిక్స్టీ ఈ యొక్క సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఈ యొక్క సొసైటీలుగా ఏర్పడ్డాయి అనమాట ఈ మూడు కూడా సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కిందనే ఉన్నాయి సో ఈ మూడు కూడా ఎవరి యొక్క ఆధీనంలో ఉంటాయంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క ఆధీనంలోనే ఉంటాయి మూడు కూడా సేమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కూడా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లోనే భాగమై ఉంటాయి అనమాట నేషనల్ ఆర్గనైజేషన్ టు వర్క్ యాక్టివ్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ లెటర్స్ ఇది దేనికి సంబంధించి అంటే లెండీర్ లెటర్స్ అంటే ఏంటి లాంగ్వేజ్ సంబంధించింది అనమాట సో దీనికి సంబంధించి చూస్తే కనుక ఇది ఎఫెక్స్ బాడీ పర్ఫార్మింగ్ ద Arts, performing arts in the country, and um, preserves the uh, preserves and promote the vast um, intangible heritage of India diversity. కల్చర్ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అంటే వెళ్ళలేని అతి అంటే అత్యంత అమూల్యమైనటువంటి హెరిటేజ్ డైవర్స్ కల్చర్ ఏదైతే ఉందో వ్యాస్ట్ డైవర్స్ కల్చర్ అనేది ఇది కామడుతూ ప్రమోట్ చేస్తూ ఉంటుంది ప్రిజర్వ్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రమ్ ప్రమోషన్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఇన్ ద కంట్రీ అంటే మన దేశంలో ఉన్నటువంటి విజువల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి ఉద్దేశించజెంట్స్ ట్వంటీ ఫోర్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ యాన్యువల్లీ టు లిటరీ వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ లాంగ్వేజెస్ ట్వంటీ టూ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ అంటే ఇప్పుడు మొత్తం ఇరవై నాలుగు భాషలకు సంబంధించి ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట దాంట్లో ఇరవై రెండు షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి సో అంటే మన భారత కాన్స్టిట్యూషన్లో ఉంటే ఇరవై రెండు షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ దాంతోపాటు ఇంగ్లీషు రాజస్థానీ భాషల్లో కూడా ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం దీంతో దీంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క ఇరవై నాలుగు అవార్డులే కాకుండా మన భారతదేశంలో కొన్ని వేల సంఖ్యలో అంటే వందల వేలలో మనకు భాషలు అనేవి ఉన్నాయన్నమాట సో ఈ యొక్క ఇరవై నాలుగు భాషలకే మన ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక అన్యాయం అనమాట సో అన్యాయాన్ని పూర్చడం కోసం భాష సమాన్ అవార్డ్స్ అనే వాటిని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఇరవై నాలుగు భాషలు కాకుండా భారతదేశంలో ఇరతీ భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి యొక్క దాంట్లో సిగ్నిఫింట్ కాంట్రిబ్యూషన్ అనేది అంటే ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క ఏవైతే కాంట్రియ ట్రిబ్యూషన్ చేశారు ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి యొక్క అకాడమీ రూపంలో వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇక ఇది నెక్స్ట్ థింగ్ చూసుకుంటే నోడల్ సెంటర్ ఫర్ ఆ కోఆర్డినేటింగ్ ఇండియాసా నామినేషన్స్ ఫర్ అమ్ వేరియస్ లిస్ట్ డెవలపింగ్ అండ్ మానిటరింగ్ మెయింటైనింగ్ ద నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చర్ ఎలాంగ్ విత్ అమ్ యునెస్కో సో యునెస్కోతో పాటు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క నోడల్ సెంటర్ అనమాట ఇది ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి లిస్ట్ ఏవైతే వేరియస్ లిస్ట్ డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ద నేషనల్ ఇన్వెంటరీ సంబంధించినటువంటి మన భారతదేశంలో కనుగొనబడినటువంటి ఏదైతే కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కాపాడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది దానికి సంబంధించిన అంశాలే ఉంటాయి దీంట్లో నెక్స్ట్ లేత కళ కళా అకాడమీ అవార్డ్స్ నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్ నేషనల్ ఎగ్జిబిషన్ ఆర్ట్ సంబంధించి వీళ్ళు అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంతో ఈ యొక్క ఆర్టికల్ డిస్కషన్ అయిపోయిందండి నెక్స్ట్ ఫ్యాక్టరీ యాక్టివిటీ కాంట్రాక్ట్స్ ఫర్ అ థర్డ్ స్ట్రైక్ స్ట్రైట్ మంత్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్యాక్టరీ అంటే ఇండస్ట్రియల్గా మన కోర్ సెక్టర్ అనేది పూర్తిగా పడిపోయిందని చెప్పాం దాంట్లో మూడో నెలలో కూడా ఈ యొక్క థర్డ్ మంత్లో కూడా పూర్తిగా పడిపోయిందని చెప్పి ఆర్టికల్ అనమాట సో మనం ఇలా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజ్ పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ పిఎంఐ ఇంక్రీజ్ టు ఫార్టీ సెవెన్ పాయింట్ టూ ఇన్ అ జూన్ ఫ్రమ్ మే సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మెజర్ అనేది ఈ యొక్క మే కన్నా కొంచెం అభివృద్ధి చెందింది నలభై రెండు పాయింట్ టూ నలభై ఏడు పాయింట్ టూ పర్సెంట్ అనేది పెరిగింది అనమాట ఫార్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది పెరిగింది అనమాట జూన్ కన్నా మే జూన్ అనేది మేని కన్నా కొంచెం ప్రభావవంతంగా ఉంది ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మూవ్ టు వాట్సా స్టెబిలైజింగ్ ఇన్ జోన్ అవుట్పుట్ అండ్ ఆ న్యూ ఆర్డర్స్ హ్యావ్ కాంట్రా కాంట్రాక్టెడ్ అట్ అ మచ్ సాఫ్ట్ రేట్స్ దెన్ ఇన్ ఏప్రిల్ అండ్ మే ట్వంటీ ట్వంటీ సో ఇండియా అనేది ఈ మ్యానుఫ్యాక్చర్గా సంబంధించి జూన్లో అభివృద్ధి చెందాలనుకుంది కానీ అవుట్పుట్ చూస్తే ఏంటంటే మే ఏప్రిల్ కన్నా కొంచెం తక్కువ అవగా కాంట్రాక్స్ ఉందన్నమాట ఈ యొక్క గ్రాఫ్ కూడా మనకు చూపిస్తుంది అనమాట ఈ యొక్క జూన్ నెలలో ఎలా ఉందనేది సో ఇప్పుడు పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనే మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఏంటో చూద్దాం ఏ సర్వే బేస్డ్ ఎకనమిక ఇండికేటర్ డిజైన్ టు ప్రొవైడ్ ఏ టైమ్లీ ఇన్సైట్ ఇంటూ బిజినెస్ కండిషన్స్ అంటే ఈ యొక్క సర్వే బేస్డ్ ఎకనమిక్ ఇండికేటర్ అనమాట ఇది దేనికోసం డిసైడ్ చేశారంటే టైమ్లీ ఇన్ ఇన్సైట్ ఇంటూ బిజినెస్ ఇండికేషన్ బిజినెస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పండి కండిషన్స్కి అనుగుణంగా ఈ టైమ్లీ ఇన్సైట్ అనేది దాని మీద ఏంటంటే వాళ్ళు అంటే చెక్ చేస్తూ ఉంటారనమాట వైడ్లీ యూజ్ టు యాంటిసిపేట్ చేంజింగ్ ఎకనమిక్ ట్రెండ్స్ ఇన్ అఫీషియల్ డేటా సచియా జీడిపి సో జీడిపికి సంబంధించి యొక్క డేటా కానీ అఫీషియల్ డేటా అనే వాటికి సంబంధించిన అంశాలనే వీళ్ళు తెలియపరుస్తూ ఉంటారన్నమాట యాన్ ఆల్టర్నేటివ్ మెజర్ టు అఫీషియల్ డేటా అబౌట్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ కండిషన్స్ సో ఇప్పుడు యొక్క ఆల్టర్నేటివ్ అనమాట దీనికి సంబంధించి అఫీషియల్ డేటాకి సంబంధించి ఎకనామిక్ పర్ఫార్మెన్స్ బిజినెస్ కండిషన్స్ సంబంధించి ఆల్టర్నేటివ్ అనమాట కంపెయిల్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ గ్లోబల్లీ బై ఐహెచ్ఎస్ఆ మార్కెట్ ఫర్ ద ఫర్ మోర్ దెన్ ఫార్టీ ఎకనమిక్ వరల్డ్ వైడ్ ఈ యొక్క కంపేర్ ఎవరు కంపేర్ చేస్తారంటే ఈ యొక్క గ్లోబల్గా మనం చూస్తే ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది నలభై ఎకనమీకి సంబంధించి వరల్డ్ వైడ్గా వీళ్ళు కంపైల్ చేస్తుంటూ ఉంటారన్నమాట ఒరిజినల్లీ కంపైల్డ్ ఫార్మ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఓన్లీ ల్యాటర్ ఎక్స్టెండెడ్ టు ఇంక్లూడ్ సెక్టార్ సర్వీస్ కన్స్ట్రక్షన్ అండ్ ఆ రీటైల్ అంటే ఒరిజినల్గా వీళ్ళు దేని మ్యానుఫ్యాక్చర్ రంగానికి సంబంధించి వీళ్ళు లెక్కలు వేస్తుంటారు తర్వాత దీన్ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారంటే ఈ యొక్క సర్వీస్ రంగానికి సంబంధించి సేవల రంగానికి కన్స్ట్రక్షన్ రంగానికి అంటే కట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి తర్వాత రీటైల్ రంగానికి సంబంధించి వీళ్ళు ఎక్స్టెన్షన్ చేశారనమాట సో మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఈ యొక్క పీఎంఐని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏ అంశాలను ఉద్దేశించి చేస్తారో చూద్దాం ఏ సర్వే బేస్డ్ ఎకనామిక్ ఇండికేటర్ డిజైన్ టు ప్రొవైడ్ ఏ టైమ్లీ ఇన్సైట్ ఇన్ చేంజింగ్ బిజినెస్ కండిషన్స్ ఇన్ ద గూడ్స్ పర్చే ప్రొడ్యూసింగ్ సెక్టర్ ఈ గూడ్స్ ప్రొడ్యూసింగ్ సెక్టర్లో సంబంధించి టైం వీళ్ళు పర్యవేక్షిస్తూ ఆ యొక్క లెక్కలనేవి చూస్తూ ఉంటారన్నమాట సో దీనికి సంబంధించి వెయిట్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని యొక్క ఇండిసెస్ ఇస్తారో వెయిట్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ ఇండిసెస్ ఐదు అంశాల దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇండికేషన్ ఇస్తారన్నమాట న్యూ ఆర్డర్స్ కొత్తగా వచ్చిన ఆర్డర్ల బట్టి వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి పీఎంఐ ఇస్తారనమాట అవుట్పుట్ దాన్ని బట్టి చెప్తారు తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది అనుకోండి అంటే ఆ రంగం అనేది బాగా అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిందంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటేనే కదా అక్కడ ఎక్కువగా అవుట్పుట్ అనేది ఉంది అవ అవసరం అనేది ఉంది తర్వాత సప్లై డెలివరీ టైమ్స్ అనేది ఈ యొక్క సప్లయర్స్ డెలివరీ టైమ్స్ అనే దాన్ని బట్టి కూడా అంటే ఈ సప్లైయర్ ఈ టైంలో ఎంత ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తాననే దాన్ని బట్టి కూడా ఈ యొక్క ఇండిసీస్ అంటుందని ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఆఫ్ గూడ్స్ పర్చేజెస్ అంటే దీనికి యొక్క పూ గూడ్స్ పర్చేజెస్ సంబంధించి కొత్త కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విధానాలతో ఎప్పుడైతే తీసుకొస్తున్నప్పుడు మనకు ఒక గూడ్ను పర్చేజ్ చేయాలంటే రకరకాలుగా డైరెక్ట్గా అమ్మవచ్చు లేకపోతే ఈ యొక్క మనం ఎట్లా రీటైల్గా అమ్మొచ్చు లేకపోతే ఈ యొక్క డీలర్షిప్ టైప్లో అమ్మవచ్చు లేదా ఆన్లైన్లో అమ్మొచ్చు ఇలా రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్లో అమ్మొచ్చు సో కొత్త కొత్త విధానాలనేవి మనం ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ అనేది రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతుంది డెవలప్మెంట్లో ఉందని చెప్పడానికి అవకాశం ఉండే అనమాట ఇక మనం ఈ అంతటితో డిస్కషన్ అయిపోయిందండి ఆర్టికల్ సంబంధించి ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే కనుక నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ ప్లాన్ వాజాం డిస్కస్డ్ విత్ పార్టీస్ ఈసీ ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్లాన్ అనేది యొక్క పార్టీస్తో డిస్కస్ చేస్తున్నారంట ఎలక్షన్ కమిషన్ అనేది మన భారతదేశం సంబంధించి దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ యొక్క ఏజ్ అనేది ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ అనేది ఎవరెవరికి ఇచ్చేవాళ్ళు అంటే ఎనభై సంవత్సరాల పైబడిన వ్యక్తులకి వాళ్ళు వచ్చి పోస్టల్ బ్యాలెట్లో అంటే పోస్ట్ ఓటు వేయలేరు కాబట్టి క్యూలో నిల్చొని వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇంటికి వస్తాడంట ఒక పేపర్ అనేది ఇస్తారు దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన గుర్తులు ఉంటాయి ఆ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అతను వెయ్యి ఓటు వేయాలనుకున్న పార్టీకి సంబంధించి ఎదురుగా టిక్ పెడతాడనమాట కానీ ఇప్పుడు ఆ ఎనభై సంవత్సరాల వయసుని అరవై సంవత్సరాలు అన్నమాట ఎందుకని ఈ కోవిడ్ నైన్టీ వల్ల అరవై సంవత్సరాల తర్వాత వ్యక్తులందరూ కూడా తీవ్రంగా ప్రభావితం చెందుతున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఇది సమస్య కాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఎనభై నుంచి అరవై ఐదేళ్ల దాటిన వయసు ఉన్న వాళ్ళకి అంటే ఆ అరవై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ అనే అంశం అనేది ఇస్తారు వాళ్ళకి సో దీని ప్రకారం చూస్తే కనుక అంటే ఆబ్సెంట్ ఓటర్స్ ఎక్కువగా ఉంటారు అంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ యాక్ట్ అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఎనభై ఎనభై సంవత్సరాలు దాటిన ఓటర్లు అందరూ కూడా ఓటు వేయకుండా ఆబ్సెంట్ అవుతున్నారు దాని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారన్నమాట దీంతోపాటు ఈ పోస్టల్ బ్యాలెట్ ఇంకా ఎవరిస్తారంటే ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలో పనిచేసే వాళ్ళకి సర్వీస్లో వాళ్ళకి తర్వాత లేదా మన భారతదేశ ప్రభుత్వం తరపున మన భారతదేశం వెలుపులు పనిచేసేవాళ్ళు తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఒక ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఓటర్లు ఆ భారత అంటే రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ రీత్యా వాళ్ళు వేరే రాష్ట్రంలో పనిచేశారనుకోండి అలాంటి వాళ్ళందరికీ కూడా వచ్చి ఓటు వేయలేరు కాబట్టి వాళ్ళు విధి నిర్వహణ బాధ్యతలు ఉండటం వల్ల వాళ్ళు ఓటు వేయలేరు కాబట్టి అలాంటి ఓటర్లందరికీ కూడా ఈ యొక్క ఓటు హక్కు అనేది బ్యాలెట్ బ్యాక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క బ్యాలెట్ పేపర్ రూపంలో సో ఈ యొక్క బ్యాలెట్ సిస్టమ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనే దాని గురించి చూస్తే పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ పేపర్ టు ద సర్వీస్ ఆ ఓటర్స్ ఈజ్ సెంట్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్టర్ ప్రింటింగ్ ద బ్యాలెట్ ఫర్ ఈచ్ అ సర్వీస్ ఓటర్ ఫర్ ద దన్స్టిట్యూషన్సీ అంటే ఈ యొక్క బ్యాలెట్ ఓటర్ అనేది ప్రిసి ఎవరైతే యొక్క ఆఫీసర్ రిటైనింగ్ ఆఫీసర్ ఉంటాడో అతను పోస్ట్ చేస్తారనమాట ఎవరైతే ఓటర్ ఉంటాడో ఆ కాన్స్టిట్యూషన్కి సంబంధించి దెన్ ఇట్ ఈస్ అ పుట్ ఇట్ ఇన్ యాన్ ఎన్వలప్ అండ్ ఇన్స్క్రైప్డ్ విత్ ద అడ్రస్ ఆఫ్ ద రికార్డ్ ఆఫీస్ ఆఫ్ ఈచ్ సర్వీస్ ఓటర్ సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు దాని ఒక రికార్డ్ ఆఫీస్లో పెట్టి దాని యొక్క పోస్టర్ని ఒక ఎన్వలప్లో పెట్టి దాన్ని రికార్డ్ ఆఫీస్కి పోస్ట్ చేస్తారనమాట నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న సమస్య ఏంటి అంటే ఇప్పుడు మనకు ఎక్కడ దా దేశ విదేశాల్లో ఈ యొక్క పౌరులు అనేవాళ్ళు దేశ విదేశాల్లో ఉంటారన్నమాట అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పోస్ట్ చేసేది మాత్రం ఈ యొక్క ప్రిసీడింగ్ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్ చేస్తారు వాళ్ళు అంటే ఈ యొక్క రిటర్న్ ఆఫీసర్ ఎవరైతే ఈ యొక్క ఇస్తారో ఆ రికార్డ్ ఆఫీస్కి వస్తానమాట ఆ రికార్డ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఒకే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా వేరే వేరే కాన్స్టిట్యూషన్ నుంచి వస్తే కనుక వాటిని సపరేట్ చేయడం అనేది ఒక సమస్య అనమాట ఈ అప్పుడైనా సరే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సో ఇప్పుడు వీళ్ళు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారనమాట దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఈపీబీ అనో ఈపీబీ పిన్ అనేవి రెండు ఉండే ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ ఒకటే వస్తుంది దాంతోపాటు ఈపీబీ పిన్ అనేది కూడా ఒకటి ఒకటిస్తారనమాట ఈ రెండు కూడా రికార్డ్ ఆఫీసర్ ఒకటి తర్వాత ఈ యొక్క యూనిట్ ఆఫీసర్ అనేవాళ్ళు ఏమో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఈ రికార్డ్ ఆఫీసర్ అనే అతను ఈ యొక్క ఈపీబి పిన్ అనేది ఇస్తాడనమాట ఈ పిన్ అనేవి రెండు ఇండివిజువల్ పోస్టులుగా వస్తాయి ఆ తర్వాత ఓటర్ ఏం చేయాలంటే ఈ రెండింటిని ఈ ఓటు వేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక ఎన్వలర్లో పెట్టి తిరిగి ఈ యొక్క ఎవరైతే రికార్డ్ ఆఫీసర్కి ఉన్నారో అతను పంపిస్తే ఆ యొక్క పిన్ను రూపంలో ఆ పిన్ను ద్వారా అతను ఏ కాన్స్టిట్యూషన్ అనేది తెలుసుకొని ఆ కాన్స్టిట్యూషన్కి ఈ యొక్క ఓటు హక్కు అందే విధంగా చూస్తారన్నమాట ఇదే యొక్క కొత్త విధానం అనేది సో ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క పొలిటికల్ దీనికి సంబంధించి ఇంకా సర్వీస్ ఓటర్కి సంబంధించి ఏ వెక్టర్ హ్యావింగ్ సర్వీస్ క్వాలిఫికేషన్ యాజ్ గివెన్ అండర్ ద సెక్షన్ ట్వంటీ ఆఫ్ ఎయిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీన్ ప్రకారం ఎవరెవరికి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుద్దో చూద్దాం మీనింగ్ ఆఫ్ ద ఆర్డనర్లీ రెసిడెంట్ ఆర్డనర్లీ రెసిడెంట్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం ఏ సబ్ సెక్షన్ త్రీ అండ్ ఫైవ్ సర్వీస్ క్వాలిఫికేషన్ మీన్స్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ద యూనియన్ ఆర్ అంటే యూనియన్లో అంటే ఇప్పుడు మనకు ఆర్మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా కాశ్మీర్లో ఉంటారు వాళ్ళకి ఓటు వచ్చినప్పుడు అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అంతేకాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయలేరు కదా ఆ సమయంలో తర్వాత బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ అ ఫోర్స్ ఫోర్స్ టు ఉచ్ ప్రో ఫోర్స్ టు ఉచ్ఛం ప్రొవిజన్స్ ఆఫ్ ద ఆర్మీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఆఫ్ ఫార్టీ సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ హ్యావ్ బీన్ మేడ్ అప్లికబుల్ వెదర్ విత్ ఆర్ వితౌట్ అ మాడిఫికేషన్ ఈ ఒక అంటే వితౌట్ వితౌట్ మాడిఫికేషన్ ఈ ఫోర్స్ సంబంధించి ఎవరైతే మెంబర్స్ ఉంటారో దాని ప్రకారం ఆ చట్టం ప్రకారం బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ అన్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ స్టేట్ అంటే ఈ యొక్క బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ స్టేట్ స్టేట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్మ్డ్ పోలీస్ అయి ఉండాలా హూ సర్వింగ్ అవుట్ సైడ్ ద స్టేట్ అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క పోలీస్ ఫోర్స్ వాడు ఎవరైతే అవుట్ సైడ్ ద స్టేట్ అనేది మన రాష్ట్రం కోసం పనిచేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట బీయింగ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎంప్లాయ్డ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద పోస్ట్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియా మన భారతదేశం బయట కొంతమంది ఏం చేస్తుంటారంటే మనకు ఇప్పుడు మనకు ఏది ఫారెన్ అంబాసిడర్స్ ఉంటారు మన భారతదేశ పోరు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్ర రకరకాల దేశాలు అంబాసిడర్గా పనిచేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకు ఓటు విధానం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పరిమితి అనేది ఉందన్నమాట నెక్స్ట్ మనం ఈ ప్రాక్టీస్ అనేది ఇప్పుడున్న ఈ యొక్క ఆర్టికల్ వల్ల ఈ పడ్డ ఆర్టికల్ ద్వారానే ఇవ్వడం జరిగింది అనమాట మినిస్ట్రీ రికన్స్టిట్యూట్స్ సెంట్రల్ జూ అథారిటీ ఈ సెంట్రల్ జూ అథారిటీకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ సెంట్రల్ జూ అథారిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి సంబంధించిన క్వశ్చన్ అనమాట సో ఇప్పుడు మనం మనకి చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ సెటప్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నేషనల్ సెంట్రల్ జూ అథారిటీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా నైన్టీన్ సెవెంటీ టూ చట్టం కింద వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ఏర్పాటు చేయబడింది సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి డి ఆల్ ద ఫోర్ అనమాట నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అంటే కి సంబంధించి ఈ యొక్క ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నారన్నమాట ఇట్ ఈస్ అ యూఎన్ ఇనిషియేటివ్ అండర్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజీనియస్ లాంగ్వేజ్ ఇది యుఎన్కి సంబంధించింది కాదు ఇది ఈ ఎస్పీపిఎల్ అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ అనమాట ఇది స్కీమ్ ఆఫ్ ప్రొటక్ స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండేంజర్ లాంగ్వేజ్ అనేది ఇది మన భారతదేశానికి యూఎన్కి దీనికి సంబంధం లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇట్ ఈజ్ అ ఆబ్జెక్టివ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు డాక్యుమెంట్ అండ్ అచ్యవ్ ద లాంగ్వేజెస్ దట్ హ్యావ్ బికేమ్ ఎండేంజర్డ్ ఆర్ లైక్లీ టు బి ఎండేంజర్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని యొక్క ఆబ్జెక్టివ్ ఉద్యోగ పనులు ఏంటి అంటే ఏవైతే లాంగ్వేజెస్ అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయో అంతరించిపోవడానికి రా కొంత కొంత దూరంలో ఉన్నాయో అలాంటి లాంగ్వేజెస్ లిస్ట్అవుట్ చేయటమే అనమాట నియర్ ఫ్యూచర్లో రాబోయే కాలంలో అంతరించిపోయే లిస్ట్ అవుట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఇది రైట్ ఆప్షన్ సో వాడు ఏమడిగాడు ఇన్కరెక్ట్ అని అడిగాడు సో ఇన్కరెక్ట్ జాగ్రత్త చూడాలండి ఇన్కరెక్ట్ అడిగాడు మనకు ఓన్లీ వన్ ఇస్ ద ఆన్సర్ వన్ వన్ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే కల్చర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ఎన్సిఏ అనే దాని గురించి చూస్తే కనుక ఇట్ ఈస్ ఏ అటానమ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రైట్ ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లోనే ఉంది ఇట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సెటప్ బై ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కాదు ఇది ఫస్ట్ కాదనమాట మన యొక్క ఏది నెక్స్ట్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇది నైన్టీన్ సిక్స్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది కానీ నాకు మనకు నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే ఈ యొక్క ఏది మ్యూజికల్ సంబంధించినటువంటి మ్యూజికల్ అండ్ డ్రామాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అది ఆల్రెడీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది రాంగ్ ఆప్షన్ అనమాట సో మనకు వచ్చేది కరెక్ట్ అన్నాడు కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చూసుకుంటే ప్రిలిమ్సం ది పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ ఆఫ్టర్ ఆఫ్ ఎన్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అ కంపైల్డ్ అండ్ అ పబ్లిష్డ్ బై ఈ యొక్క పర్చేజింగ్ మేనేజ్ ఇండెక్స్ అనేది ఎవరు కంపెల్ చేస్తారు ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే కనుక మనం చూసుకుంటే ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది పబ్లిష్ చేస్తాని మనం ఇందాకలే చూసాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద గివెన్ క్యాటగిరీ ఆఫ్ ద ఓటర్స్ ఈజ్ అ నాట్ ఎలిజిబుల్ టు గెట్ అ సర్వీస్ క్వాలిఫికేషన్ అండర్ దిజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఏ మెంబర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ ఆఫ్ యూనియన్ సో ఎవరికి ఈ యొక్క నాట్ ఎలిజిబుల్ అన్నాడు నాట్ ఎలిజిబుల్ అన్నాడు ఏ మెంబర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ ఆఫ్ ద యూనియన్ ఇది వీళ్ళకి ఎలిజిబులే ఇది కరెక్ట్ ఎలిజిబుల్ కానీ నాట్ ఎలిజిబుల్ అన్నట్టు ఇది రాంగ్ ఆప్షన్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫోర్స్ ఆర్ టు విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఆర్మీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ హ్యావ్ బీన్ మేడ్ అప్లికబుల్ ఇది కూడా కరెక్టే మనకు ప్రకారం ఎనీ మెంబర్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఏ స్టేట్ అంటే ఎనీ మెంబర్ ఆఫ్ ద ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఏ స్టేట్ వాడు ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ద పోలీస్ స్టేట్ అయినప్పటికీ వాడు వేరే రాష్ట్రంలో పనిచేసి ఉండాలి అలాంటి వాళ్ళకి సో ఇదే ఇది కరెక్ట్ అనమాట ఇది రాంగ్ ఆప్షన్ సో మనకు మనకు కావాల్సింది ఏంటి మనకు నాట్ అన్నట్టుగా ఇదే కరెక్ట్ ఆప్షన్ అనమాట లాస్ట్గా ఏ పర్సన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పోస్టెడ్ అవుట్ సైడ్ వీళ్ళకి కూడా ఎలిజిబుల్ ఈ యొక్క ఓటింగ్ సిస్టమ్ అనేది సో మనకు సీ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఇక మన మెయిన్స్ క్వశ్చన్ చూసుకుంటే డిస్కస్ ద హౌ బయో ట్రేడ్ రిలేషన్ ఇంపాక్ట్ ద ఫ్లో ఆఫ్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ టు ఇండియా ఇప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు అనమాట ఎలా డిస్కస్ చేయొచ్చు ఆల్రెడీ అమెరికాకు చైనాకు ఏంటి ఈ యొక్క ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది సో ఈ యొక్క అమెరికా చైనా అనేది ఈ యొక్క వ్యాపారపరంగా చాలా దూరంగా ఉంటాయి ఇలాంటి సమయంలో మన భారతదేశం అనేది ఎఫ్డీఐకి సంబంధించి కొన్ని మినహాయింపులు తీసుకురావాలి మనం ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఈ యొక్క డిస్క్రి ఏది ఈక్వలైజేషన్ లా ఏదైతే ఉందో ఆ డిఎ లా అనే దాన్ని మార్పులు తీసుకురావాలా ఈరోజు సంబంధించి సరైనటువంటి యొక్క అంశాలు అనేవి సందిగ్ధం అనేది లేకుండా కరెక్ట్గా అర్థవంతమయ్యే విధంగా యొక్క చర్చలు టేట్కు సంబంధించి చర్చలు అనేవి జరపాలి అనే అంశం గురించి మనం యొక్క వన్ ఫిఫ్టీ వార్డ్స్లో మనం రాశామనుకోండి సింపుల్గా మనం ఓన్గా కలర్ చేసుకొని సో చాలా బాగుంటుంది ఇవేంటి ఈ రోజున టోటల్ న్యూస్ అనాలసిస్ అండ్ ఎక్స్ప్లనేషన్ ఈ అనేది నా ఎక్స్పెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవున ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్